రెడీయా? రెడీ. విజిల్ కొట్టి స్టార్ట్ చేద్దామా? కొట్టు. అబ్బా యా. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఎందుకు నవ్వు వచ్చిందా నీకు? నువ్వాను యా. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఇవాళ మనం ఉన్నాము సురేష్ బాబు గారి ఇంట్లో. సురేష్ బాబు గారు హైదరాబాద్లో సో లొకేషన్లో ఉంటారు. నాకు కాల్ చేసేసి ఇన్వైట్ చేశారు. దేనికంటే బడ్జెట్ లెవెల్ హోమ్ థియేటర్ బిల్డ్ కోసం. ఈ బడ్జెట్ లెవెల్ అంటే నేను నా చాలా వీడియోస్లో నేను చూశాను. చాలా వీడియోస్లో అందరూ హై అండ్ హై అండ్ అంటున్నారు, కానీ బడ్జెట్ లెవెల్లో నాకు ఆపర్చునిటీ రాలేదు. ఫస్ట్ టైం నాకు ఆపర్చునిటీ ఇస్తున్నటువంటి సురేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్ అండి. సో సురేష్ బాబు గారి మీ అందరికీ తెలియకపోయినచ్చు. సురేష్ బాబు గారిని నేను లాస్ట్ వీడియోలో తీసుకొని వస్తాను. సో ఈ సిరీస్ అనేది 3 వీడియోస్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ది వచ్చేసి బడ్జెట్ లెవెల్ ఏవీ రిసీవర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బడ్జెట్ లెవెల్ 5.0 హోమ్ థియేటర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బడ్జెట్ లెవెల్ సబ్ ఊఫర్. వీటిలో 3 వేరియంట్స్ని 3 వీడియోస్గా వదులుతాను మీకు. సో ఇంతవరకు మనం అన్ని చేస్తూ వచ్చింది అన్ని కాస్ట్లీనే. ఇప్పుడు మాత్రం 100% బడ్జెట్ లెవెల్లోనే ది బెస్ట్ అంటే బడ్జెట్లో ది బెస్ట్ అనమాట. ఆ సిరీస్ని మనం ఈరోజు వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు వెయిట్ చేయడం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్ నా పేరు అశోక్. చెప్పాలి నేను. నా పేరు వినూత్న. మనం ఉన్నాము హోమ్ థియేటర్ గైడ్లో. హోమ్ థియేటర్ గైడ్లో. ఎస్. హాయ్ 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 చెప్పు. ఇది డెనాన్ S705H యాంప్లిఫైయర్. అంటే ఎస్ సిరీస్లో 750H అనేది వేరియంట్. ఇది 7.2 AV రిసీవర్. సో దీన్ని అన్బాక్సింగ్ తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు మన ఛానల్లో అన్బాక్సింగ్ చేయబోతున్నాము డెనాన్ ఏవిఆర్ S750H. ఏవిఆర్ 750H అనేది డెనాన్ తరపు నుంచి 7.2 ఛానల్ AV రిసీవర్ ఫ్రమ్ ఎస్ సిరీస్. ఈ ఎస్ సిరీస్ని బడ్జెట్ లెవెల్లోనే ఎక్కువ అవైలబుల్లో ఉంటాయి. సో ఎక్స్ సిరీస్లన్నీ కొంచెం హయ్యర్ వర్షన్స్, హయ్యర్ వేరియంట్స్గా ఉంటాయి. సో ఈ ఎస్ సిరీస్ని మన ఛానల్లోనే ఫస్ట్ టైం అన్బాక్స్ చేయబోతున్నాము. సో ఫస్ట్ టైం అంటే మిగతా అంటే నా ఛానల్లో ఫస్ట్ది. ఇంకా మిగతా ఛానల్స్లో కానీ మిగతా యూట్యూబర్స్ కానీ ఎవరైనా చేస్తారా లేదో నాకైతే ఐడియా లేదు. మ్యాక్సిమం 90% చేయలేదనే అని నేను అనుకుంటున్నాను నా మనసులో, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. ఒకవేళ మీరు చూసింటే నాకు చెప్పండి కామెంట్స్లో. ఒకవేళ చేయకపోతే సో వీఆర్ ద వన్. ఓపెన్ చేయగానే మనకు ఒక రిమోట్ ఉంటుంది, తర్వాత 2 AAA బ్యాటరీస్ ఉంటాయి. AAA బ్యాటరీస్ తర్వాత ఇక్కడ ఆర్డీసీ మల్టీ XT మైక్ ఉంటుంది, క్యాలిబ్రేషన్ మైక్ అనేది. సో క్యాచ్ చేసింది అనుకుంటున్నాను ఆర్డీసీ మైక్. అండ్ ఇక్కడ యూజర్ మాన్యువల్స్ అండ్ AM/FM యాంటీనా యూజర్ మాన్యువల్స్ అండ్ స్పీకర్ లేబులింగ్, రాకెట్ షేప్డ్ మైక్ క్యాలిబ్రేషన్ మైక్ స్టాండ్, ఇక AV రిసీవర్. ఉంటుందమ్మా. ఇన్బుల్డ్గా పవర్ కోడ్ ఒకటి ఉంది, కాకపోతే లోపల సైడ్ ఇచ్చాడు. ఇండియన్ యూనిట్ మాత్రమే ఇచ్చాడు దీనికి. సో 2-ప్రాంగ్ పవర్ కోడ్. సో ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాము.
సో ఏవి రిసీవర్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. క్లోజప్ షాట్ వేస్తాను. సో ఏవి రిసీవర్ అనేది ఫ్రంట్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. మీరు చూడొచ్చు టాప్ సైడ్లో డెనాన్ లోగో ఉంది, దాని పక్కన 7 ఛానల్స్ 140 వాట్స్ అనేది ఉంది, 7 ఛానల్ 140 వాట్స్. తర్వాత వచ్చేసి సెటప్ అసిస్టెన్స్ ఉంది, తర్వాత డిటిఎస్ ఎక్స్ అండ్ డిటిఎస్ న్యూరల్ ఎక్స్ గురించి లేదంటే డిటిఎస్ వర్చువల్ ఎక్స్ గురించి లోగో ఉంది, తర్వాత హెచ్డిఎంఐ 6 ఇన్స్ ఉన్నాయి, తర్వాత 1 అవుట్ ఉంది అనేసి ఉంది, తర్వాత 4K రెజల్యూషన్ పాస్ త్రూ గురించి కూడా ఇచ్చినారు, 60 ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తుందని, తర్వాత హైరెస్ ఆడియో గురించి ఉంది, హైరెస్ ఆడియో, తర్వాత వైఫై, బ్లూటూత్ అండ్ దెన్ తర్వాత స్పాటిఫై అమెజాన్ మ్యూజిక్ సపోర్ట్ ఉందని ఉంది, తర్వాత ఫోనో ఇన్పుట్ ఉందని చూపిస్తూ ఉంది, ఫోనో ఇన్పుట్, తర్వాత ఆడిసీ మైక్ ఎస్టీ క్యాలిబ్రేషన్ మైక్ గురించి, తర్వాత ఇక్కడ డెనాన్ సిన్స్ 1910 అనేసి రాస్తున్నారు. సో కిందకు వస్తే ఇది వాల్యూమ్, మాస్టర్ వాల్యూమ్ నాప్, హియోస్ యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ ఉన్నాయి. ఇంకా టాప్ సైడ్ ఇక బాటమ్ కార్నర్లో మీరు ఈ మోడల్ నెంబర్ చూడొచ్చు, AVR S750H అనేది. ఇక కింద వచ్చేసి ఇక్కడ ఇన్పుట్ పోర్ట్స్ చూడండి, USB ఇన్పుట్ ఉంది, HDMI 3 ఇన్పుట్ ఉంది, ఆక్సిలరీ ఇన్పుట్ అంటారు దీన్ని, HDCP 2.3 ప్రొటెక్షన్ ఉంది. ఆక్సిలరీ ఇన్పుట్ మ్యాక్సిమం మన హ్యాండ్ క్యామ్ కెమెరాస్ని కనెక్ట్ చేసుకునే దానికి మ్యాక్సిమం వాడతారు, అందుకే ఎస్పెషల్లీ ఇది ముందు పక్క ఇస్తారు పోర్ట్. తర్వాత ఇక్కడ నాబ్స్ ఉన్నాయి చూసారా, సో సెలక్షన్ నాబ్, మూవీ మ్యూజిక్ గేమ్ అండ్ ప్యూర్ అవుట్పుట్ సౌండ్ మోడ్స్ అనమాట, ఇవి సౌండ్ అవుట్పుట్ మోడ్స్. దాని తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సో ఇన్పుట్ సెలక్షన్స్, HDMI కేబుల్ ఇన్పుట్ సెలక్షన్స్, శాటిలైట్ బాక్స్ అంటే డిష్ కానీ బ్లూరే కానీ, గేమింగ్ అండ్ హియోస్ డివైజెస్ గురించి, అండ్ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది ఇక్కడ. సో ఇక బ్యాక్ సైడ్ చూసామంటే ఇక్కడ వచ్చేసి మనకి వైఫై యాంటెనా ఇక్కడ ఉంది, వైఫై యాంటెనా ఇలా ఓపెన్ చేసుకోవాలి. మామూలుగా పెద్ద పెద్ద డివైజెస్లో వైఫై యాంటెనా సపరేట్గా ఇస్తారు, చిన్నది బడ్జెట్ లెవెల్లో కాబట్టి వాళ్ళే ఫిక్స్ చేసేసి దానికి ఇన్బుల్డ్గా ఉంటుంది అన్నమాట బాక్స్, అవుట్ ఆఫ్ ద బాక్స్. సో 750H బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు అసలు ఏం లేవు ప్రీ అవుట్పుట్స్, ఓన్లీ సబ్బూఫర్ ప్రీ అవుట్స్ మాత్రమే 2 ఉన్నాయి. సబ్బూఫర్ ప్రీ అవుట్స్ పక్కన జస్ట్ ఇన్పుట్ పోర్ట్స్ అయినటువంటి వీడియో కేబుల్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇక ఆడియో కేబుల్ సిగ్నల్స్ వచ్చేసి ఇక్కడ 4 ఉన్నాయి. సో ఒకటి శాటిలైట్ కేబుల్కి, సెకండ్ మీడియా ప్లేయర్, ఇది ఫోనోస్ ఇన్పుట్. తర్వాత ఇక్కడ ఆప్టికల్ కేబుల్స్ 2 ఉన్నాయి, అండ్ ఇక్కడ RJ45 రిజిస్టర్ జాక్ 45 ఈథర్నెట్ కేబుల్ ఒకటి ఉంది. దాని తర్వాత HDMI ఇన్పుట్ కనెక్షన్స్. ఇక్కడ మనం క్లోజప్గా చూసామంటే ఇక్కడ HDCP 2.2 4K ప్రొటెక్షన్ అని చెప్పేసి రాస్తున్నారు, సారీ HDCP 2.3 ప్రొటెక్షన్ విత్ 4K సిగ్నల్ అని రాస్తున్నారు. సో ఆల్ 6 ఇన్పుట్స్ అంటే 5 ఇన్పుట్స్ వచ్చేసి HDCP 2.3 అండ్ ఫ్రంట్ 1 6 1 ఆల్సో HDCP 2.3 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఒకటే ఒక అవుట్పుట్ మాత్రమే ఉంది, ఆ అవుట్పుట్ కూడా HDMI ERK ఉంది, HDMI ERK ఎనేబుల్డ్. తర్వాత 2-prong పవర్ కోడ్ ఉంది, PROONG అండి, 2-prong కాదు, 2-prong పవర్ కోడ్. అండ్ ఇక్కడ స్పీకర్ లేబులింగ్స్ ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్, సరౌండ్ బ్యాక్, సరౌండ్ లెఫ్ట్ అండ్ తర్వాత సరౌండ్ బ్యాక్ రైట్ అండ్ సరౌండ్ బ్యాక్ లెఫ్ట్ అని ఉన్నాయి. ఇవి 2 అట్మాస్ ఛానల్స్గా వెళ్ళిపోతాయి. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, ఇదన్నమాట డెనాన్ AVR S750H అన్బాక్సింగ్. సో ఈ అన్బాక్సింగ్తో పాటు ఇది ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు చూద్దాం, రండి. సో ఏవి రిసీవర్ని ఫస్ట్ టర్న్ ఆన్ చేయగానే మనకి లాంగ్వేజ్ సెలక్షన్ అడుగుతుంది. సో ఇప్పుడు లాంగ్వేజ్ సెలక్షన్ మనం ఓకే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెటప్ అసిస్టెంట్ కావాలని అడిగింది, ఎస్ కొట్టాను. తర్వాత మళ్ళీ సెటప్ అసిస్టెంట్లో అంటే ఎగ్జిట్ అవుతారా మళ్ళీ లాస్ట్కి అని చెప్పి అడిగింది, ఎస్ అన్నాను. అంటే ఏం లేదు, బేసిక్గా మనం సెట్టింగ్ చేసుకునేటప్పుడు సెటప్ అసిస్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైడ్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో మరాంజ్లో కూడా మనకి సేమ్ స్పీకర్స్ ఇమేజ్ కనిపిస్తుంది, రైట్ సైడ్ మీరు చూడొచ్చు, ఆడిసీ మైక్ అండ్ రిమోట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఇది. తర్వాత నెక్స్ట్ కొట్టామంటే స్పీకర్ కాన్ఫిగరేషన్ సెటప్ ఎస్ కొట్టాను, మళ్ళీ స్పీకర్ సెటప్ ఎస్. సో స్పీకర్స్ కనెక్ట్ చేస్తున్నారా అంటే ఎస్ కనెక్ట్ చేస్తున్నాము, స్పీకర్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తుంది. తర్వాత ఏ స్పీకర్స్ ఎక్కడ ఉన్నాయి, రైట్ సైడ్ అంటే ఫస్ట్ది రైట్ సైడ్ స్పీకర్ ఫస్ట్ దగ్గర పెట్టారా అంటే ఎస్, తర్వాత లెఫ్ట్ది లెఫ్ట్లో పెట్టారా అంటే ఎస్, సెంటర్ పెట్టారా అని అడిగారు, ఎస్. ఒకవేళ మనం సెంటర్ పెట్టలేదని నో కొట్టామనుకోండి ఇక్కడ సెంటర్ ఛానల్ కనిపించదు, ఆ ఇమేజ్ అనేది మాయమైపోతుంది అక్కడి నుంచి. సో తర్వాత సెంటర్ ఛానల్ ఉంది కాబట్టి ఎస్ పెడుతున్నాను, స్పీకర్ సెంటర్ ఛానల్ అక్కడ కనెక్ట్ చేయాలని చూపించింది. సో సరౌండ్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి, సరౌండ్స్ అక్కడ పెట్టాలని చూపించింది. తర్వాత సరౌండ్ బ్యాక్స్ ఉన్నాయా అంటే లేవని కొట్టాను, సరౌండ్స్ బ్యాక్ లేవు అనగానే అది ఇమీడియట్గా ఏం చూపిస్తుంది, సరౌండ్స్ పెట్టుకోకపోతే అట్మాస్ కాన్ఫిగరేషన్లో నువ్వు హైట్ ఛానల్స్ పెట్టుకున్నావా అని చూపిస్తూ ఉంది.
సో హైట్ ఛానల్స్ ఇప్పుడు అట్మాస్ సబ్బూఫరు లేదు, ఎందుకంటే సో అవి ఆర్డర్ పెట్టున్నారు కానీ ఈ టయానికి రాలేదు కాబట్టి నేను అవి చెప్పలేదు, మీకు షూట్ చేయలేదు కాబట్టి ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను వీలైతే వచ్చి అప్పుడు మళ్ళీ షూట్ చేస్తాను. సో ఇప్పుడు సరౌండ్స్ హైట్స్ కూడా లేవని చెప్పేసి నో కొట్టేశాను. నో కొట్టగానే ఇమీడియట్లీ ఒరిజినల్ డాల్బీ అట్మాస్ సెటప్ ఏదైతే ఉందో అది అడిగింది. అది ఏమడుగుతుంది, టాప్ మిడిల్స్ ఉన్నాయా అని అడిగింది. లేవు, టాప్ మిడిల్స్ అనేది డాల్బీ అట్మాస్లో పర్ఫెక్ట్ స్పీకర్స్. తర్వాత చూసారా టాప్ మిడిల్ స్పీకర్స్ మళ్ళీ ఉన్నాయా అని అడిగింది. అంటే ఇందాక వచ్చేసి టాప్ మిడిల్లో ఫ్రంట్స్, టాప్ మిడిల్లో మిడిల్స్ రేర్స్, అలా ఫ్రంట్ మిడిల్ రేరు ఫ్రంట్ ఇలా త్రీ ఉంటాయి అన్నమాట. మిడిల్ రేరు ఫ్రంట్ లేదంటే ఫ్రంట్ మిడిల్ రేర్ అని త్రీ స్పీకర్స్ ఉంటాయి టాప్ స్పీకర్స్లో. రెండు లెవెన్ కొట్టాను. తర్వాత అది అడిగింది డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్ స్పీకర్ ఎలివేషన్ స్పీకర్ అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నాయా అని అడిగింది. అవి కూడా లేవు, నో కొట్టేశాను. సో బ్యాక్ సరౌండ్స్లో ఏమైనా పెట్టుకున్నారా అని అడిగింది, అది కూడా లేదని నో కొట్టాను. సో సబ్బూఫర్ ఉందా అని అడిగింది, లేదు సబ్బూఫర్, ఎందుకంటే డెలివరీ కాలేదు ఈ రోజుకి. సో అది ఇంకా షిప్పింగ్లోనే ఉంది, డెలివరీ అయితే మళ్ళీ దాని గురించి వేసి పెట్టుకుంటాము. సబ్బూఫర్ కూడా నో పెట్టాను, మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఫ్రంట్స్ సెంటర్స్ సరౌండ్ ఎస్ ఉన్నాయి, సబ్బూఫర్ నో ఉంది. సో దట్స్ ఇట్. నెక్స్ట్ కొట్టేస్తున్నాను. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత సో ఫైవ్ స్పీకర్స్ని అది సెట్ చేసింది అనమాట, వాల్యూమ్ ఎలా వస్తుంది అనేసి. తర్వాత స్పీకర్ క్యాలిబ్రేషన్ మెనూలు ఎక్కింది. స్పీకర్ క్యాలిబ్రేషన్ అంటే ఆడిసి మైక్ క్యాలిబ్రేషన్. ఇప్పుడు స్పీకర్ అరేంజ్మెంట్ పొజిషన్ సరిగా చేయలేదు, ఎందుకంటే సబ్బూఫర్ లేదు కాబట్టి, అట్మాస్ స్పీకర్ ఇంకా డెలివరీ కాలేదు కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను నేను. నెట్వర్క్ కనెక్ట్ అయిపోయింది. నెట్వర్క్ కనెక్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ డెనాన్ ఇప్పుడు చూపిస్తూ ఉంది. హోమ్ థియేటర్, లివింగ్ రూమ్, ఫ్యామిలీ, డెనాన్ ఏవిఆర్ అనే పెట్టుకున్నాను. హోమ్ థియేటర్ అని పెట్టుకుంటాము ఎందుకంటే అమెజాన్ అలెక్సా సపోర్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ మీరు చూస్తున్న టీవీలో కూడా అమెజాన్ అలెక్సా ఇన్బిల్డ్ ఉంది కాబట్టి నేను హోమ్ థియేటర్ అనే దానికి ఈ డివైస్ నేమ్ హోమ్ థియేటర్ అని పెట్టుకున్నాను అనుకోండి, అలెక్సా మన ఏవి రిసీవర్ సిగ్నల్ సెండ్ చేసి ఏవి రిసీవర్ని ఆన్ చేస్తుంది. అలా మీకు ఏది కావాలంటే అది సింపుల్గా పెట్టుకోవచ్చు. నేనైతే హోమ్ థియేటర్ పెట్టుకున్నాను. ప్రతిసారి డెనాన్ ఏవిఆర్ ఎక్స్ఎస్ఎక్స్ ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ లండన్ అని చెప్పేసి బ్రహ్మానందని చెప్పినట్టు చెప్పలేం కాబట్టి జస్ట్ హోమ్ థియేటర్ పెట్టేసుకున్నాను. ఎస్ కొట్టేశాను, ఎస్ కొట్టేశాను, డన్. ఇప్పుడు నెట్వర్క్ ఏదన్నా ఫైన్ వేర్ అప్డేట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూపిస్తూ ఉంది ఇది ఏంటంటే మనకు టైం సెట్టింగ్స్ టైం జోన్ అనమాట. సో టైం జోన్ వచ్చేసి మనది పసిఫిక్ స్టాండర్డ్ జోన్. సో పసిఫిక్ స్టాండర్డ్ జోన్ వచ్చేసి ప్లస్ ఫైవ్ వచ్చింది అనుకుంటాను నేను. ఇది శ్రీలంక ఇండియా స్టాండర్డ్ టైం ఐఎస్టీ ప్లస్ 5.5 hours. సో క్లిక్ చేసేసుకొని సో టీవీ ఆడియో కనెక్ట్ చేస్తున్నారా అని అడిగింది. అంటే హెచ్డిఎంఐ ఆర్క్ అనమాట. ఎస్, హెచ్డిఎంఐ ఆర్క్ ఉంది, ఎస్ కొట్టాను. నెక్స్ట్ సో ఇప్పుడు ఏమేమి కనెక్ట్ చేసుకుంటున్నారు అని అడిగింది. సో సెలెక్ట్ వన్ ఏవి రిసీవర్ ఇన్పుట్ యూజ్ యువర్ డివైస్ కేబుల్ శాటిలైట్ టీవీ ఇవన్నీ ఓకే. కేబుల్ శాటిలైట్ టీవీ హెచ్డిఎంఐలో నుంచే వాడుతున్నాను. అలా మీరు ఒక్కొక్క డివైస్ని ఒక్కొక్క దగ్గర సెట్ చేసుకోవచ్చు, అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైడ్ చేస్తూ వెళ్తుంది. సో ఇంకా ఏమన్నా సెలెక్ట్ చేసుకోవాలని అడిగింది, అవసరం లేదు, డన్ కొట్టేశాను, ఐ అగ్రీ కొట్టేశాను, ఫినిష్డ్, అంతే ఇంకేం లేదు, సింపుల్ డన్, ఎంజాయ్ అని అడిగింది, ఎంజాయ్. సో దట్స్ ఇట్ వ్యూవర్స్. కంప్లీట్ డెనాన్లో ఉన్నటువంటి బేసిక్ ఎంట్రీ లెవెల్ అయినటువంటి ఎస్ సిరీస్లో ఉన్నటువంటి 750H మోడల్ యొక్క కంప్లీట్ సెట్టింగ్స్ డీటెయిల్స్ ఇవే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో నా పేరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అక్కడి నుంచి మీరు నాకు కాల్ చేయొచ్చు. హోమ్ థియేటర్ గైడ్లో హోమ్ హెచ్ క్యాపిటల్, థియేటర్లో టీ క్యాపిటల్, జీ గైడ్లో జీ క్యాపిటల్ సెర్చ్ చేశారంటే నా పేరు వస్తుంది, అక్కడ నా ఫోటో కూడా వస్తుంది. అక్కడి నుంచి మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. సో దట్స్ ఇట్. ఇంకో వీడియోలో తప్పకుండా కలుద్దాం. ఇంకో వీడియో ఏంటంటే ఈ డెనాన్ ఏవిఆర్ ఎస్ 750H కి సరైన ధీటుగా ఉన్నటువంటి బడ్జెట్ మోడల్ స్పీకర్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో అన్బాక్సింగ్ చూద్దాము. సో నేను చాలా హోమ్ థియేటర్స్ చేస్తూ ఉంటాను కదండి, కొంచెం హై ఎండ్గానే ఉంటాయి అవి. కొంచెం హై ఎండ్ కాదు, మిడ్ రేంజ్ బడ్జెట్ అనమాట, అవి మీడియం రేంజ్ బడ్జెట్ అంటారు వాటిని. ఆ మీడియం రేంజ్ బడ్జెట్లో కొంచెం హై ఎండ్ బడ్జెట్లో ఈ రెండు వేరియంట్లో నేను చూసినటువంటి సేమ్ ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో అంతే ఫినిషింగ్ ఉన్నటువంటి స్పీకర్స్ ఇవి. అసలు నేను ఇంకెందుకు చెప్పడము, నెక్స్ట్ అన్బాక్సింగ్లో చూద్దాం. సో మీట్ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్ బాయ్.